ఇంకొక విషయం చెప్పాలి ఎవరు అవునన్నా కాదన్నా ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరికి ఇష్టం లేకపోయినా నేను మమ్ మాటకి తెలంగాణ బిడ్డనే ఇక్కడి గాలి పీల్చుకున్నా ఈ గడ్డ నీళ్లు తాగా ఈ గడ్డ మీద పెరిగా ఈ గడ్డ మీద చదువుకున్నా ఈ గడ్డ అంటే నాకు ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది ఈ గడ్డ మీదే నా కొడుకును కన్నా ఈ గడ్డ మీదే నా కూతుర్ని కూడా కన్నా ఈ గడ్డ మీదే బ్రతిక ఈ గడ్డ రుణం తీర్చుకోవాలనుకోవడం తప్ప ఈ గడ్డకు సేవ చేయాలనుకోవడం తప్ప బరాబర్ తెలంగాణలో నిలబడతా తెలంగాణ ప్రజల కోసం కొట్లాడతా పదవులు వచ్చినా రాకపోయినా నిలబడతా ప్రజల సంక్షేమం కోసం కొట్లాడతా నాకు అవకాశం ఇవ్వాలో లేదో ప్రజలు నిర్ణయిస్తారు నాకు అవకాశం ఇస్తే ప్రజలకు నమ్మకంగా సేవ చేస్తా లేకపోతే వారి తరపునే పోరాటాలు చేస్తా మళ్ళీ చెప్తున్నాం సింహము సింగల్ గానే వస్తుంది మేము టిఆర్ఎస్ చెబితే రాలేదు బీజేపీ అడుగుతే రాలేదు కాంగ్రెస్ పంపితే రాలేదు నేను ఆ మూడు పార్టీలకు గురిపెట్టిన ప్రజా బాణమై వస్తున్నా మాట మీద నిలబడే రాజన్న బిడ్డగా చెప్తున్నా తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే వస్తున్నా అందుకే పార్టీ పెడుతున్నా మేము పెట్టబోయే ఈ పార్టీ ఏ ఇతర పార్టీ కింద పని చేయదు తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం పనిచేస్తుంది తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పోరాటం చేస్తుంది తెలంగాణ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మీకు మాటిస్తున్నా తెలంగాణ ప్రజలకు ఎక్కడ అవసరమైతే ఎక్కడ న్యాయం జరుగుతే అక్కడ మేము గొంతెత్తుతాం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు మేరకే మేము పనిచేస్తామని మీకు మాటిస్తున్నా చాలా మంది అనుకోవచ్చు చాలా మంది అనుకుంటుండొచ్చు ఈమె తెలంగాణ కోసం నిలబడుతుందా ఈమె తెలంగాణ కోసం పోరాడుతుందా తెలంగాణకు అన్యాయం జరిగే ప్రాజెక్టును అడ్డుకుంటుందా అని మాట మీద నిలబడే రాజన్న బిడ్డగా చెబుతున్నాను తెలంగాణకు దక్కాల్సిన ఒక్క చుక్క నీటి బొట్టును కూడా వదులుకోం తెలంగాణకు అన్యాయం జరిగే ఏ ప్రాజెక్టునైనా ఏ పనినైనా నేను అడ్డుకుంటా తెలంగాణ ప్రజల కోసం నిలబడతా తెలంగాణ ప్రజల కోసం కొట్లాడతా తెలంగాణ రైతుల కోసం తెలంగాణ యువత కోసం తెలంగాణలోని నిరుద్యోగుల ఉద్యోగాల కోసం మహిళల సమానత్వం కోసం బడుగు బలహీన వర్గాల
संक्षेम कोसम पेदल उचित विद्युत उचित वैद्यम उचित विद्य कोसम पेदलकु पक्का इल्ल कोसम गिरिजनुल बोडु भूमुल कोसम बीसील समान प्रातिनिध्यं कोसम नेनु निलबड़ता नेनु कोट्लाड़ता మేము పెట్టబోయే ఈ పార్టీ తెలంగాణ ప్రజల పార్టీ మనస వాచ కర్మన తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం పంచేసే పార్టీగా ఇది ఉంటుందని ఈ రోజు సంకల్పిస్తున్నాం ఈ సంకల్పానికి మీ ఆశీస్సులు అవసరం కార్యకర్తలకు మా పార్టీ కార్యకర్తలకు నేను చెప్పే మాట ఇదే నేటి కార్యకర్తలే రేపటి నాయకులు అధికార పార్టీకి భయపడొద్దండి వారి డబ్బుకు వారి మదానికి భయపడొద్దండి ప్రజల పక్షాన నిలబడండి పోరాటాలు చేయండి మీకు ఏదైనా కష్టం వస్తే నేను మీకు అండగా నిలబడతా మీరు ఒక్కరు కాదు నేను మీకు తోడున్నా నేను ఒక్కతని కాదు మీరు నాకు తోడున్నాడు రాజన నుంచి సంక్రమించుకున్న ధైర్యం ఉంది దేవుని మీద విశ్వాసం ఉంది మనం చేయి చేయి కలుపుతే రాజన సంక్షేమ పాలన మళ్ళీ సాధ్యమన్న నమ్మకం ఉంది రాజన్న సంక్షేమ పాలన మళ్ళీ తీసుకురావడం కోసం ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ఆత్మ గౌరవ తెలంగాణ కోసం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి రాబోయే జయంతి రోజున జూలై 8 2021 జూలై 8వ తేదీన మనము మన కొత్త పార్టీని ఆవిష్కరించబోతున్నాం అదే రోజున మన పార్టీ పేరును మన పార్టీ జెండాను మన పార్టీని అజెండాను ప్రకటిస్తామని మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నా ఇంకొక ముఖ్యమైన విషయం కేసీఆర్ గారు 191,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు ఆ ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రతిరోజు ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటూనే ఉన్నాడు నోటిఫికేషన్ల కోసం చేసుకుంటున్న ఈ ఆత్మహత్యలు ఇంకా ఆగిపోవాలి ఇంకొక్క చావు కబురు మన చెవిన పడక ముందే కేసీఆర్ గారు ప్రభుత్వం నిద్ర లేవాలి నోటిఫికేషన్లు జారీ చేయాలి ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం భర్తీ చేయని పక్షంలో ఆ నిరుద్యోగులకు భరోసా కల్పించడానికి కేసీఆర్ గారిని నిద్ర లేపడానికి ఈ నెల 15వ తేదీ నుండి ఏప్రిల్ 15వ తేదీ నుండి మేము నిరాహార దీక్షలు చేయబోతున్నాం మూడు రోజుల పాటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో నేను నిరాహార దీక్ష చేస్తా 4వ రోజు నుంచి ప్రతి జిల్లాలో మా నాయకులు
మా కార్యకర్తలు ప్రతిరోజు రిలే నిరాహార దీక్షలు చేస్తారు నోటిఫికేషన్లు భర్తీ చేసే నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేసేంత వరకు ఈ రిలే నిరాహార దీక్షలు ఆగవని ప్రజల ముఖంగా మనవి చేసుకుంటున్నాం ఆ యువకులకు నిరుద్యోగ యువకులకు నాది ఒక మనవి దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి ప్రాణం అన్నది చాలా విలువైనది ప్రాణం ఉన్నంత సేపే ఏదైనా సాధించగలం మీ తోడబుట్టిన అక్కగా అడుగుతున్నాను అనుకోండి కొంచెం ఓపిక పట్టండి మీ పక్షాన మేము పోరాటం చేస్తాం మంచి రోజులు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి మళ్ళీ రాజన్న సంక్షేమ పాలన వస్తుంది జోహార్ వైఎస్ఆర్ జై తెలంగాణ జై జై తెలంగాణ